ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని క్రీస్తు ప్రేమను బట్టి, మేము చేయించిన ప్రార్థన బట్టి నమ్ముచున్నాను. మీ కొరకు నేను, నా కుటుంబం, సంఘం అందరూ ప్రార్థన చేస్తున్నారు. మంచిది, మీలో కొందరు నన్ను ప్రత్యేకంగా మీ గృహాలకు పిలిపించుకొని ప్రార్థన చేయించుకుంటున్న వారు ఉన్నారు. నా ప్రియ చెల్లెలు, నా ప్రియ సహోదరి సహోదరులు, అలానే ప్రియ తల్లులు అనేక మంది ఉన్నారు. వారందరిని బట్టి నేను ఎంత సంతోషిస్తున్నాను. నిజంగా క్రీస్తు ప్రేమను బట్టి మనందరం ఈ రీతిలో ఏకంగా ఆ దేవదేవుణ్ణి స్తుతించటంలో చాలా గొప్పతనం ఉన్నది, చాలా ధన్యత ఉన్నది. నిజంగా ఈ ధన్యతను ఇచ్చిన దేవదేవుణ్ణి మనం ఎంత మాత్రము కూడా స్తుతించకుండా ఉండలేం. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, వాక్యము మన జీవితానికి ఆదరణ ఇస్తుంది. వాక్యం మన జీవితాల్లో బలహీనపడిపోయిన మన పరిస్థితులను బలపరిచే రీతిలో చేస్తుంది. వాక్యములో జీవం ఉన్నది. జీవం ఇచ్చే వాక్యాన్ని వినడానికి ఖచ్చితంగా వినగలిగిన చెవులు మనం కలిగి ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని వినాలి, గ్రహించాలి, వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడాలి. దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోవాలంటే, ధన్యకరమైన పరిస్థితులు మనం నడిపించబడాలంటే వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. వాక్యములో చాలా శ్రేష్ఠత ఉన్నది. ఈ వాక్యము, ఈ జీవ వాక్యము మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యాన్ని ఇచ్చేది, ఆనందాన్ని ఇచ్చేది, సంతోషించే వాక్యాన్ని వదిలిపెట్టడం మంచిది కాదు. చాలామంది వాక్యాన్ని చదువుతారు, అలానే విడిచిపెడతారు. మీరైతే వదిలిపెట్టట్లేదు, మేము బలపరచబడుతున్నాం అన్నయ్యా అని, మేము బలపరచబడుతున్నామయ్యా అని చాలామంది తల్లులు, చాలామంది సహోదరి సహోదరులు నాకు ఫోన్ ద్వారాను ప్రత్యేకంగా నన్ను కలిసి, అలానే మందిరానికి వచ్చి ఆల్ నైట్లో మాతో కలిసి పాలిభాగస్లో అవుతున్న వారు అనేక మంది తెలియపరుస్తున్న వారి ఆత్మీయమైన సాక్ష్యాలను బట్టి చాలా సంతోషిస్తున్నాను. మీ జీవితంలో సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. సాక్ష్యాలను విస్మరించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కార్యం జరగ్గా నీ కొరకు ప్రార్థించిన ఆ సేవకుడు ఎవరో కూడా నీకు తెలియకుండా మర్చిపోయేంత పరిస్థితిలో దిగజారిపోతున్నావు. కృతజ్ఞతహీనురాలుగా, కృతజ్ఞతహీనుడుగా ఎందరు ఈ వాక్యాన్ని వింటున్నారో, ఎందరు మీరు మేలు పొందుకున్నారో దయచేసి మర్చిపోవద్దు. దేవుడు చేసిన మేలు ఎంత మాత్రం మీరు మర్చిపోవద్దు. దేవుణ్ణి మర్చిపోతే దేవుడు మిమ్మల్ని మర్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. బీ కేర్ఫుల్. అపొస్తల కార్యాల గ్రంథములో ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న మాట 14వ అధ్యాయము, అపొస్తల కార్యాల గ్రంథం 22వ వచనము నుంచి నేను చదువుతున్నా, శ్రద్ధగా వినండి. 14వ అధ్యాయం 22వ వచనం, శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసముందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించినట్టు మహాభక్తుడు పౌలు చెప్తున్నాడు. నిజముగా ఎందుకు శిష్యుల మనస్సులను దృఢపరచవలసిన పరిస్థితి వచ్చింది? కొన్ని సందర్భాల్లో మన మనస్సు నిలకడగా ఉండదు, మరికొన్ని సందర్భాల్లో దృఢమైన మనస్సు కలిగి దేవుని పట్ల మనం ఉంటాం. కానీ నీ మనసు ఎలా ఉంది? స్థిరంగా ఉన్నదా? దృఢముగా ఉన్నదా? దేవుని పట్ల నీ ఆలోచనలు ఏ రీతిలో ఉన్నాయి? జ్ఞాపకం చేసుకోండి, చంచలమైన మనసు కలిగిన వారు అనేక మంది ఉన్నారు లోకములో, ఈనాటి సంఘాలలో. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను ఎందుకు చెప్పవలసిన పరిస్థితి వచ్చింది అనంటే, ఒక భయంకరమైన పరిస్థితి సంభవించింది. అదేమిటయా అంటే, అంత్యోకయలో నుండి ఈ యొక్క అధ్యాయములో 19వ వచనం చూస్తే, అంత్యోక నుండి, ఈకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములుగా తమ పక్షమును జనసమూహాన్ని సమకూర్చుకొని పౌలు మీద రాళ్ళు రువి చంపాలనుకున్నారు. యూదులు పౌలుని రాళ్లతో కొట్టి చంపాలని ఒక ప్రణాళిక రూపొందించుకొని వారు అంత్యోకి వచ్చి వారేం చేశారంటే, మహాభక్తుడైన పౌల్ని రాళ్లతో కొట్టి చంపాలని తీసుకున్న ఆ తీర్మానం, భక్తుడు చనిపోయాడు అనుకున్నారు. ఎంత బలమైన తీర్మానం అంటే, చూడండి, అపవాది కూడా ఒక బలమైన సంకల్పం కలిగి ఉంటుంది నీ పట్ల. అదేంటో తెలుసా? నిన్ను పాడు చేయాలని, నీ కుటుంబాన్ని పాడు చేయాలని, నిన్ను పాడు చేయాలని అపవాది సంకల్పము కలిగి ఉండగా, దేవుడు కూడా ఆ యొక్క బలహీనమైన పరిస్థితిలో బలపరచడానికి ఆశతో ఎప్పుడూ దేవుని వైపు చూస్తావా అని దేవుడు నీ వైపు చూస్తున్నాడు. యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరించకూడదని, యేసుక్రీస్తు నామమును ప్రకటించకూడదని అపొస్తలుడైన పౌలును చంపడానికి యూదులు అనేకులని దుమ్మిగా ఆయన మీద పడి కొట్టి రాళ్ళు తీసుకుని చంపటానికి
ఆయన మీద విసిరి కొట్టినప్పుడు ఆ రాళ్ల దెబ్బలకు ఒంటి నిండా కూడా గాయాలైపోయి సొమ్మసిల్లి పడిపోయిన పౌలును చూసి యూదులు అంటున్నారు, వీడు చచ్చాడరా బాబు అని చెప్పేసి పట్టణం నుంచి బయటికి చచ్చిన కుక్కను ఈడ్చినట్టు ఈడ్చి బయటపడేశారు. క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న నీకు అనేక రకాల శ్రమలు వస్తాయి, అనేక రకాల ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఎటువంటి పరిస్థితులు నీకు నాకు సంభవించినా మన మనసును దృఢపరచుకోవాలి, చెదిరిపోయేటట్టు చేసుకోకూడదు. చెదిరిపోయిన క్రైస్తవుల కోసం మహాభక్తుడైనటువంటి పేతురయ్య కూడా ఆయన పత్రికలు రాశాడు. ఎందుకు? మనసులు దృఢపరిచేందుకు. మహాభక్తులు ఎందరో చెప్తున్నారు, మన మనసులు స్థిరపరచుకోవాలి, దృఢపరచుకోవాలి. మన హృదయము ఏ రీతిలో దేవునికి ఒక సమర్పణ కలిగి ఉన్నామో ఆ సమర్పణను మనం ఎంత మాత్రము కూడా దూరం చేసుకునే వ్యక్తులుగా మనం ఉండకూడదు. చాలామంది ఉంటారు మనసు స్థిరత్వం లేక చంచల మనస్కులై రకరకాలుగా వెళ్తూ ఉంటారు. క్రైస్తవ జీవితంలో చాలామంది అక్కలు, చాలామంది తల్లులు మీరు ప్రార్థనకని వస్తూ మీ పిల్లవాడికో పిల్లకో ఏదో బలహీనత సంభవించిందని ఎక్కడికెక్కడికో పరుగులు ఎడుతూ ఏదేదో చేసుకుంటూ ఉంటారు. కానీ నీ మనసులో యేసు క్రీస్తుకి చోటిస్తున్నావు అంటే మనం వేల మీద లెక్కేసుకోవచ్చు ఎంతమంది చోటిస్తున్నారు ఈ రోజున. క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న వారి మనసు దృఢపరుచుకొని ఉండాలా, ఖచ్చితమైన మనసు మనం ఉండాలా, నిలకడగలిగిన మనసు, నిలకడగలిగిన విశ్వాస జీవితం, శ్రమను ఓర్పుతో సానంతో జయించే శక్తివంతులుగా మనం మార్చబడాలంటే మన మనసును దృఢపరచుకోవాలి. మొదట క్రైస్తవ జీవితంలో ఒక జయం మనకు కావాలంటే ఎన్ని రకాల అపజయాలు వచ్చినా సరే, ఎన్ని రకాల నిందలు వచ్చినా సరే, ఎన్ని రకాల ఇబ్బందులు మనకు కలుగుతున్నా సరే, ఎన్ని రకాల ఆటంకాలు మన ఎదుగుదలకు, ఎన్ని రకాల ఆటంకాలు అవి ఎదురైనా సరే, వాటిని జయించాలి అంటే మనకు కావాల్సింది స్థిరమైన మనసు మనకు కావాలా, దృఢమైన మనసు మనకు కావాలా, నిలకడైన మనసు కావాలా, నిలకడమైన విశ్వాస జీవితం మనకు కావాలి. అదే పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు అంటే బయట వారికి కాదండి, శిష్యులకు చెప్తున్నాడు ఈ మాట. 22వ వచనం అపొస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనసు దృఢపరచుకోండి మీరు అని. వారి మనసు దృఢపరచుకోవడానికి, వారి మనసు స్థిరపరచుకోవడానికి వారి మనసు చలించిపోయింది. ఏ సంఘటన అంటే ప్రాణములో నుండి తెప్పరిల్లుకున్న పౌలు భక్తుడిని చూసి అల్లాడిపోయారు ఒక్కొక్కరు కూడా. ఒకవేళ మనము కూడా పౌలుని అనుసరిస్తే, ఒకవేళ మనం కూడా క్రీస్తును ధరించుకుంటే, ఒకవేళ మనం కూడా క్రీస్తుని వెంబడిస్తే ఈ శ్రమ తప్పదేమో అనుకున్నారు. ఎన్ని రకాల శ్రమలు అనుభవిస్తే నిజంగా చాలా ఒక సంతోషకరమైన ఒక శుభకరమైన మాట ఏంటంటే, ఎందుకు ఈ దెబ్బలు తిన్నాడు, ఎందుకు అనేక రకాలుగా కొరడాల చేత దెబ్బలు తిన్నాడు, 39 కొరడా దెబ్బలు 3 సార్లు తిన్నాడు, రాళ్ళ చేత కొట్టబడ్డాడు, అనేక సార్లు కర్రలు తీసుకొని కొట్టారంట ఇష్టం వచ్చినట్టు. ఆ శరీరం అంతా కూడా ఛిద్రమైపోయింది, ఎక్కడ కూడా సౌందర్యం అనేది లేదు, అందం అనేది లేనేలేదు, అంధ వికారంగా తయారైపోయింది ఆ దేహం అంతా దెబ్బల చేత. ఎందుకు ఇంత గాయపరచబడుతున్నాడు, ఎందుకు ఈయన ఇలా తయారైపోయాడు పౌలు అనంటే, ఒకే ఒక కారణం, యేసు క్రీస్తు ఆయనకు మాదిరిగా బ్రతకాలనే దృఢమైన మనసు కలిగి ఉండటమే. దానికి కారణం ఏంటంటే, ఈ దేహములో ఆత్మ నివాసము చేసినంతసేపు కూడా మనం క్రీస్తుకు దూరంగానే ఉంటామట. ఎప్పుడైతే దేహంలో నుంచి ఆత్మ బయటకు వస్తుందో, ఆ ఊపిరి బయటకు వస్తుందో, లేక ప్రాణం బయటకు వస్తుందో, ఆ బయటకు వచ్చిన ఆ ప్రాణం లేక బయటకు వచ్చిన ఆ ఆత్మ ఎక్కడుంటుందంటే, దేహమును విడిచినప్పుడు దేవుని దగ్గరకే. అందుకే పౌలయ్య 2 కొరింథీయులు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం మొదటి నుంచి మనం 7 వచనాలు చదివినట్లయితే అక్కడ రాయబడింది స్పష్టంగా, ఎందుకు పౌలు ఇన్ని రకాల దెబ్బలు తిన్నాడు, ఎందుకు పౌలు ఇంతగా గాయపరచబడ్డాడు. కారణం ఒకటే, దేహంలో ఆత్మ ఉన్నంతసేపు కూడా అది దేవునికి దూరంగా ఉన్నట్టేనంట. కొరింది సంఘానికి చెప్తాడు ఆయన, అంటే దేవునికి దూరంగా ఉండటం ఇష్టం లేనివాడు, దేవుని కొరకు బ్రతికేవాడు శ్రమైనా సరే దాన్ని ఓర్చుకుంటాడు, గాయమైనా సరే గాయాలైనా సరే సహిస్తూ ఉంటాడు, ముందుకు అడుగు వేస్తూ ఉంటాడు. నీ ఆత్మీయ జీవితంలో ఎందుకు నువ్వు ఎదగలేకపోతున్నావు అంటే, నీ ఆత్మీయ జీవితంలో ఎందుకు నువ్వు సక్సెస్ కాలేకపోతున్నావు అంటే, సక్సెస్కి ఎందుకు నువ్వు దూరం అవుతున్నావు అంటే, ఒకటే, ఎలిమెంటరీ స్కూల్ పిల్లవాడు తన ఎలిమెంటరీ స్కూల్ వయసులో, చిన్న వయసులో చిన్న చిన్న ఓటములో అంగీకరించలేడు. ఎవరు ప్రాయం రాగానే ఓటమిని అంగీకరించినాడు, ఏదో ఒకటి చేసుకుంటారు. పెద్దలు ఓటమిని అంగీకరించగా దిగులుతో కృంగిపోయి చనిపోతారు. వృద్ధాప్యంలో
ఓటమిని అంగీకరించలేక ఏదో ఒకటి చేసుకుంటారు వాళ్ళు కూడా. మానవ జీవితము ఓటమిని ఎంత మాత్రం అంగీకరించలేదండి. కానీ పౌలయ్య అనేక సార్లు ఓడిపోతూ జయాన్ని పొందుకుంటూనే ఉన్నాడు. దెబ్బలు తిన్నాడు, చచ్చిపోయాడని చెప్పి కుక్కను ఈడ్చినట్టు ఈడ్చారు. కుక్కను ఏ రీతిలో ఈడ్చారు? చచ్చిపోయిన కుక్కను, ఒక గజ్జి కుక్కను మన ఇంటి ముందు చచ్చిపోతే దాన్ని ఎంత హీనంగా తీసుకెళ్ళి ఇసిరి అవతల పడేస్తామో, పౌలయ్యను కూడా అలానే పడేశారు. ఎవరికోసం ఈ గాయాలు, ఎవరికోసం ఈ దెబ్బలంటే, క్రీస్తు కొరకు ఆయన గాయపరచబడ్డాడు. ఎందుకోసం తెలుసా? క్రీస్తు సాక్షిగా ఉండుట కొరకు. ఎందుకోసం తెలుసా? క్రీస్తుతో కలిసి యుగ యుగాలు బ్రతుకుట కొరకు. స్థిరమైన మనసు కలిగిన ఈ యొక్క భక్తులు లేక ఈ శిష్యులు, వారి మనసు చంచలమైన మనసుగా మారిపోయింది. ఎక్కడ దెబ్బతింటాం, ఎక్కడ గాయపరచబడతాం, ఎక్కడ అవమానించబడతాం, ఎక్కడ మనం గెంటి వేయబడతాం, ఎక్కడ మనం చచ్చిపోతామనే ఒక భయానికి గురయ్యా. భయానికి గురైనప్పుడు ఆ శిష్యులను చేరదీసి, ఈ గాయాలు నన్ను ఏమైనా చేయగలిగినాయా? ఎందుకు తెలుసా? ఇకను బ్రతికేది నేను కాదు, కానీ క్రీస్తే నా యందు బ్రతికి ఉన్నాడు, కనుక నేను ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాను అన్నాడు. శిష్యులు అనుకున్న ఆలోచన చేశారు. నిజమే కదా, ఈ యూదులు ఆయన కొట్టి చంపిపోయాడనుకుని చంపేసి వెళ్ళిపోయారు. కానీ కొద్ది గంటలు గడిచాక ఆయనే లేచి ఎవరో వచ్చి లేపలేదండి. ఈ 14వ అధ్యాయంలో మనం చూస్తే 19:20 సౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయాననుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. చచ్చిపోయాడు, డిక్లర్ చచ్చిపోయాడు అనుకున్నారు వాళ్ళు. ఇడితే ప్రాణం ఏమి లేదనుకున్నారు, ఈడ్చి పక్కన పడేశారు. కానీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి, అందరూ కొట్టారు, ఈడ్చేశారు, పక్కన పడేశారు, ఇదంతా శిష్యులు చూస్తూనే ఉన్నారు. వారందరూ ఎవరైతే గాయపరిచారో, ఎవరైతే చచ్చారనుకొని వెళ్ళిపోయారో, వాళ్ళందరూ వెళ్ళాక మిగిలిపోయిన ఈ శిష్య బృందం, వాళ్ళ హృదయాల్లో ఒక ఆందోళన ప్రారంభమైంది. క్రైస్తవ జీవితంలో గొప్ప శ్రమ వచ్చిందంటే, మన కుటుంబం మీదకు ఒక గొప్ప ఉప్పెన వచ్చింది అని అంటే, మన బిడ్డల మీదకు భయంకరమైన ఒక రోగం ఒక ఉప్పెనలాగా వచ్చింది అని అంటే, మన భర్త మీదకు ఒక రోగం ఒక ఉప్పెనలాగా వచ్చింది అని అంటే, ఒక పెను ప్రమాదం మన కుటుంబాన్ని చుట్టూ ఆవరించి ఉన్నది అంటే, దాని ప్రధాన కారణం గమనించాల్సింది మనం. అంతకంటే క్రైస్తవ జీవితంలో జీవిస్తే, నువ్వు ఏసుతో నువ్వు ఉంటే, అంత భయంకరమైన ఉప్పెన నిన్ను ఆవరించి ఉంటే, నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది, నువ్వు లేపబడబోతున్నావు. ఎక్కడండి? ఏ ప్రజల ముందు అవమానించబడ్డావో, ఏ ప్రజల ముందు గాయపరచబడ్డావో, ఏ ప్రజల ముందు నువ్వు బలహీనురాలవయ్యావో, బలహీనుడవయ్యావో, ఏ ప్రజల ముందు నీ కుటుంబం అవమానకరంగా ఉన్నదో, అదే ప్రజల ముందు నిన్ను లేవనెత్తే దేవుడు నీతో ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలా. అందరూ వెళ్ళిపోయారు, చచ్చిపోయాడని చెప్పేసి పౌలు ఇంకా చూస్తూ ఉన్నారు. శిష్యులందరూ కూడా, వాళ్ళ హృదయాలు కూడా చంచలమైన హృదయాలుగా ఉండిపోయాయి. మనసులో దృఢత్వం లేదు, స్థిరత్వం లేదు. మనసు ఎప్పుడైతే చంచలమైపోతుందో, వారి విశ్వాసంలో కూడా చెదిరిపోతూ ఉన్నారు. వారి విశ్వాస జీవితంలో ఎప్పుడైతే చెదిరిపోతూ ఉన్నారో, దేవుని రాజ్యానికి వారసులు అవ్వవలసిన వారు, రాజ్యంలో ప్రవేశించవలసిన వారు, ఆ రాజ్యంలో అడుగు పెట్టలేని బలహీనులుగా మారిపోయారు. ఇది గమనించిన పౌలయ్య అంటున్నాడు, పడిపోయినవాడు. చాలామంది అంటారు, పడ్డవాడు ఇప్పుడు కూడా చెడ్డవాడు కాదు అని. పడిపోయిన పౌలు ఇక లేదు ప్రాణం అనుకున్నవాడు, ఇక ఇతను లేదు ప్రాణము చచ్చిపోయాడనుకునే ఈడ్చేశారు, బ్రతికున్నాడని మాత్రం ఈడవలేదండి. చనిపోయిన వాడు ఎలా లేపబడ్డాడంటే, ఆయనలో నివసించుచున్నవాడు గొప్పవాడు కనుక. అందుకే గలతీయులు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు చెప్తున్న సందేశం, ఇకను బ్రతుకుచున్నది నేను కాదు, కానీ నా యందు క్రీస్తు మాత్రమే బ్రతుకుచున్నాడు. ఎంత శ్రేష్టమైన మాట అండి ఇది. గలతీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు చెప్తున్న ఒక మంచి మాట ఇది. ఒకసారి చూద్దామా, గలతీయులు రాసిన పత్రికలో 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాదు. మరి ఎవరు జీవిస్తున్నారు అంటే, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2:20 రాయబడి ఉంది. ఆయన ఎందు ఎవరు నివాసం చేస్తున్నారంటే, క్రీస్తు నివాసం చేస్తున్నాడు కాబట్టి, మరణాన్ని జయించే శక్తివంతుడు కాబట్టి, అంత గాయాలు అంటే మరణించాడు అని
ఆ యూదులు అక్కడ ఎవరైతే గాయపరిచారు, ఎవరైతే కొట్టారో, ఆ కొట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళ హృదయాల్లో ఒక డిక్లరేషన్, వాళ్ళ మనసుల్లో ఒక దృఢమైన సంకల్పం ఏంటంటే ఇటు చచ్చాడు అనంతే. కానీ ఆయనలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి, ఎవరిలో, పౌలులో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి చనిపోయాడు అనుకున్న పౌలు లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా నువ్వు చనిపోయావని నీ అనుకున్న వాళ్ళు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ మిత్రులు, నీ ఇంటి వారు, పక్కన వారు, ఇంటి ఎదురు వారు, ఇంటి వెనక వారు, నీ వీధిలోని వారు అందరూ కూడా నువ్వు ఆర్థికంగా చచ్చిపోయావనుకొని నీ వ్యాపారం కొలాప్స్ అయిపోయిందని, నీకు ఉద్యోగం లేదని, నీ పరిస్థితి అంతా చిన్న భిన్నమైపోయిందని, ఈ సమాజం, ఈ సొసైటీ నిన్ను పక్కకి ఈడ్చేసిందా, నువ్వు చచ్చావన్ని విషయాల్లోని జ్ఞాపం చేసుకో. ఒకవేళ యేసుక్రీస్తునందు నువ్వు ఉంటే, ఒకవేళ యేసుక్రీస్తునందు నువ్వు ఉంటే పౌలు వలె దృఢమైన విశ్వాసంతో నువ్వు లేపబడతావు. చచ్చిపోయాడనుకున్న పౌలు లేపబడ్డాడు. ఎంత బలమైన విశ్వాసం పౌలుది! అటువంటి విశ్వాస జీవితం నీకున్నదా? నా ప్రియ దేవుని బిడ్డ, క్రైస్తవ జీవితంలో మనం జీవిస్తున్నామంటే మనకు కావలసింది రెండే రెండు ముఖ్యమైనవి, ప్రాముఖ్యమైనవి. ఒకటి, ఎలా అడుగులు వేయాలి క్రైస్తవ జీవితంలో, ఎటువంటి అడుగులు వేయాలి, ఎలా అడుగులు వేసుకొని ముందుకు కొనసాగిపోవాలి, ఆ నిత్య రాజ్యానికి వారసులు మనం కావాలంటే, నిత్య రాజ్యానికి చేరడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. వాటిల్లో ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న రెండు అర్హతలు ఏంటంటే, మన మనసును దృఢపరచుకోవాలి. మనసులు దృఢపరచుకోండి, జ్ఞాపకం చేసుకోండి. ఏ మనసు, ఏ మనస్సుతో యేసుక్రీస్తుని అంగీకరించావో, యేసే నా రక్షకుడు నువ్వు నమ్మావో, ఆ నమ్మకాన్ని చెదిరిపోయేటట్టు చేసుకోబాక. పడిపోయాను, దేవుడు నన్ను చూడలేదు అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను చూశాడు. అందుకే ఈరోజు ఆయన సేవకుడి నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకో, ఒకప్పుడు నీ ఆర్థికంగా మంచి ఉన్నతమైన స్థితిలో ఉండి, ఆత్మీయంగా అనేకులను బలపరిచే యోధుడుగా, యోధురాలుగా ఉండి, ఈరోజు నిస్సహాయ స్థితిలో నలుగురికి హేళనగా నువ్వు ఉన్నావా? చచ్చిన కుక్కను ఈడ్చినట్టు ఈ సొసైటీని నీడ్చేసింది అనుకుంటున్నావా? అయితే జ్ఞాపకం చేసుకో, యేసు నీలో ఉంటే మరలాను లేపబడతావు, మరలాను లేపబడతావు. మరలా చెప్తున్నా, నువ్వు లేపబడతావు. ఎందుకో తెలుసా? అనేకుల మనసులను దృఢపరచడానికి. ఎందుకు లేపబడ్డాడు పౌలు? అనేక మంది శిష్యుల మనసులను దృఢపరచడానికి. రెండవది, చెదిరిపోతున్న శిష్యుల మనసులను దృఢపరచడానికి పౌలు లేపబడ్డాడు. రెండవది, విశ్వాస జీవితంలో నిలకడగా ఉండాలట. ఎలా ఉండాలట? నిలకడగా, ఒకే స్టాండర్డ్ ఉండాలా, ఒకే ఫెయిత్ ఉండాలా, ఒకే స్టాండ్ ఉండాలా. ఆ స్టాండ్ అనేది ఇలా ఇలా ఉండకూడదు, వంకరగా ఉండకూడదు, ఇటుగాని ఇటుగాని బెండ్ అవ్వడానికి వీల్లేదు. ఎలా ఉండాలా? ఏకరీతిగా ఉండాలా. ఏ ఫెయిత్తో, ఏ విశ్వాసంతో నువ్వు నడిపించబడుతున్నావో, ఆ విశ్వాసములో ఇదిగో శ్రమ వచ్చిందని, ఇదిగో ఉప్పెనొచ్చిందని, ఇదిగో ప్రమాదం ముంచుకొస్తుందని, ఇంకేముంది నా జీవితం అయిపోయిందని, ఇంకేముంది నా వ్యాపారం అయిపోయింది, ఇంకేముంది ఉద్యోగం నుంచి నన్ను తొలగించాలని ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నిన్ను లేవనెత్తేవాడు నీకు తోడుగా ఉన్నాడు, అది గుర్తుంచుకోవాలి నువ్వు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టిన కొరకే ఒకవేళ నువ్వు పడిపోయేవేమో, ఆ పడిపోయిన స్థితిలో నీ ఉంటే ఈ వాక్యం నీ కొరకే. నీ మనసు మరలా దృఢపరచుకో, ప్రభువు నాతో ఉన్నాడని. నీ విశ్వాస జీవితను ఎంత మాత్రం షేక్ అయ్యేటట్టు చేసుకోవద్దు. విశ్వాసములో నిలకడగా ఒక మంచి స్టాండర్డ్ కలిగి ఉండు. విశ్వాసములో స్థిరమైన నిలకడగలిగిన స్వభావాన్ని కలిగి ఉండు. తరువాత ఏం జరిగి తెలుసా? జ్ఞాపకం చేసుకోండి, ఏమని రాయబడి ఉంది? 14:22 వచ్చిన మరొకసారి చదువుతున్నా. విశ్వాసమందు నిలకడగా మనసు దృఢపరచుకొని, విశ్వాసమును నిలకడగా ఉంచుకొని ఉంటే అనేక శ్రమలు సంభవించినా, అనేక శ్రమలంటే శ్రమ పడకుండా రైతు పంటను కోయలేడు. ఒక గుర్తు, శ్రమ పడకుండా నీవు నీ గృహాన్ని నిర్మించలేవు, శ్రమ పడకుండా ఏ సేవకుడు సంఘాన్ని నిర్మించలేడు. చిన్న సంఘం, కొద్దిపాటి సంఘం, కానీ ఆ సంఘమే ఉన్నతమైన ఆత్మాభిషేకం కలిగిన సంఘముగా ఉంటే చాలు. వేల మంది, లక్షల మంది వచ్చే ప్లేస్లో ఇది గొప్ప సంఘం అని అనుకుని అపోహలు చెందుట కంటే నిజముగా ఆత్మ కలిగిన సంఘం ఎక్కడో అక్కడికి నడిపించడం మేలు. ఈరోజు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పే కంటే వాక్యానికి 4 తాలింపు గింజలు జోడించేసినట్టు
బయట మాటలు అనేకం చెప్పుకుంటూ వస్తున్న వ్యక్తులు ఉన్నారు. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పే సేవకుడు పేదవాడా, ధనికుడా, మధ్యతరగతి వాడా, వా ఆ కులమా, ఈ కులమా, ఎర్రవాడా, నల్లవాడా, ఆ దేశస్థుడా, ఈ దేశస్థుడా కాదు. స్వచ్ఛమైన వాక్యం ఎక్కడ వినిపిస్తే అక్కడ నువ్వు వింటే చాలు, నీ మనసును దృఢపరచుకోగలుగుతావు, నీ విశ్వాస జీవితంలో నిలకడగలిగిన స్వభావం కలిగి ఉంటావు. చూడండి, చెదిరిపోయిన ఆ యొక్క శిష్యులను చూసి పౌలు అంటున్నాడు, మీ విశ్వాస జీవితంలో మీ దృఢమైన మనసు మీరు కలిగి ఉండండి. అప్పటి వరకు చెదిరిపోయిన వారి మనసు కట్టబడుచున్నది మరలా, పగిలిపోయిన రాయి మరలా ఏకమైనట్టు. నేను ఆఫ్రికా దేశంలో ఓ ప్రాంతంలో ఒకనాడు ఓ సేవకుడు నన్ను ఒక ప్రాంతానికి తీసుకెళ్ళాడు. అది రోడ్డుకి అడ్డుగా ఉన్న నల్ల రాయి, నల్ల రాయిని ఆ రోడ్డు వేసే శ్రామికులు ఏం చేశారంటే పగలగొట్టి నెట్టి వేశారండి. మలావి అనే దేశంలో బ్లాంటైర్ అనే సిటీకి దగ్గరగా జరిగిందనమాట ఇది. నెట్టి వేసినప్పుడు మరుసటి రోజు ఈ పగలగొట్టడానికి మొట్టమొదటి ఎవరైతే వేశారో, పగలగొట్టడానికి మొట్టమొదట ఆ సుత్తి తీసుకొని ఎవరైతే కొట్టారో ఆ వ్యక్తి బలహీనమైపోయాడట. తర్వాత ఉదయకాలము వెళ్ళినప్పుడు మిగతా వారు పనివారు వెళ్ళినప్పుడు ఏ రాయి అయితే పగలగొట్టారో ఆ రాయి మరలా ఏకమయ్యి రాయి రాయిగానే ఉండందట. నా యొక్క స్నేహితుడు చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. తర్వాత ఆ రాయి దగ్గరికి, ఇది పెద్ద డెవిల్, ఇక్కడ డెవిల్ ఉన్నది అని చెప్పినప్పుడు నేనన్నా, ఏది ఈ రాయి మీదనా అని కాలు వేశాను. ఎందుకు నువ్వు కాలేసి దానికి వెళ్ళుకుంటావు అని అన్నాడు నన్ను. అన్నప్పుడు ఒకటే ఫెయిత్, నేను గొప్పవాడిని కాకపోవచ్చేమో, నన్ను నిలబెట్టుకున్న దేవుడు, నన్ను ఎన్నిక చేసుకున్న దేవుడు ఈ యొక్క దురాత్మ కంటే, లేక ఈ అపవాది కంటే, లేక ఈ సాతాను కంటే, ఈ డెవిల్ కంటే ద మోస్ట్లీ పవర్ఫుల్ ఇన్ మై బ్యాక్ బోన్ అన్న. నా యేసు నన్ను పిలుచుకున్న దేవుడో నాకంటేను, దీనికంటేను మహాశక్తిమంతు. వా, వెరీ నైస్. నిజంగా వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు, ఎంత మంచి విశ్వాసం అని. కానీ ఎవ్వరికి మేము వెళ్ళాం దైవజనులుగా, ఎవ్వరికి ఏమి జరగల, ప్రశాంతంగా మరలా మేము తిరిగి వచ్చాం. కారణం, మా విశ్వాసం నిలకడగా ఉంది. ఏ విశ్వాసంతో మేము పట్టబడ్డామో, ఏ మనసులో యేసుక్రీస్తు నా రక్షకుడు నమ్మి దృఢమైన తీర్మానంతో మేము ఉన్నామో, ఏ విశ్వాసంతో శ్రమైనా సరే, ఇబ్బందికరమైన పరిస్థితి అయినా సరే మేము జయించగలుగుతున్నాము అంటే, ఆ స్థిరమైన విశ్వాస జీవితం జయ జీవితాన్ని ఇస్తుంది. ఎన్ని రకాల శ్రమలు వచ్చినా సరే నువ్వు విశ్వాసములో నిలకడగా ఉంటే వాటిని జయిస్తూనే ఉంటావు. ఎన్ని రకాల ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా సరే నీ మనసు దృఢంగా ఉంటే చాలు, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి హక్కుదారుడు అవుతావు, హక్కుదారుడు అవుతావు. ఒకటే నేను క్లోజ్ చేయబోతున్నాను, ముగించబోతున్నా ఆఖరిగా నా మాటలు. క్రైస్తవ జీవితంలో మన విశ్వాసము నిలకడగుండాలా, మన మనసు క్రీస్తునందు దృఢపరచుకొని ఉంటే చాలు, జయం మనల్ని వెన్నంటే ఉంటుంది. ఎన్ని రకాల అపజయాలను పొందుకున్నావో, ఎన్ని రకాల నిర్లక్ష్యమైన పరిస్థితుల్లో ఎన్ని రకాల నిందలను మోసావో, ఇప్పటి వరకు కూడా నువ్వు పొందుకున్న ప్రతి అపజయం నేటి నుంచి నీకు జయాన్ని ఇవ్వాలంటే నీ మనసు క్రీస్తునందు దృఢపరచుకో, నీ విశ్వాసం నిలకడగా ఉంచుకో. యేసుక్రీస్తునందు నువ్వు వేస్తున్న ప్రతి అడుగు ఆశీర్వాదకరంగాను జయకరంగాను ఈ నూతన సంవత్సరం ఉంటుంది. నూతన సంవత్సరం నూతనమైన ఆశీర్వాదాలతో మనం నింపబడేలాగున ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు ఉంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడి మాటలు దీవించును గాక. ఒకటే ఈరోజు మనం నేర్చుకున్నది, మన మనసు దృఢపరచుకోవాలి, విశ్వాసంలో నిలకడగుండాలి, శ్రమలు జయించాలి, పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలి. ఆ రీతిలో మనం ప్రార్థన చేద్దాం, ఏకీభవించండి. అందరూ కూడా మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. మా విశ్వాసాన్ని దృఢపరచుకొని, మా యొక్క విశ్వాసాన్ని స్థిరమైన నిలకడగలిగిన విశ్వాస జీవితంలో మేము ఉండులాగున సహాయం దయచేయండి. మనసు దృఢమైన మనసు మాకు కావాలి, విశ్వాసం నిలకడగా ఉండాలి, శ్రమను ఓర్పుతో సహించి జయించి నిత్య రాజ్యానికి మేము వారసులం కావాలి. ఇప్పటి వరకు ఈ వాక్యం వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరులు, వారు వ్యాపారములో అపజయమా, ఉద్యోగంలో అపజయమా, దేనిలో ఇప్పటి వరకు వారు అపజయాన్ని రుచి చూశారో, మనసును దృఢపరచుకొని విశ్వాసాన్ని నిలకడగా ఉంచుకొని ప్రభువా నీ వైపు చూసి పౌలు నడిచినట్టు నడిస్తే, ఇక నుంచి
ఈ నూతన సంవత్సరపు ఆశీర్వాదాలతో నీ బిడ్డలు నింపే దేవుడు కనుక నూతన ఆశీర్వాదాలు ఆ కుటుంబాలకు దాయచేయి. నూతనమైన దీవెనలు నీ బిడ్డలకు దాయచేయి. నూతనమైన శక్తిని, నూతనమైన బలాన్ని, నూతనమైన ఆత్మవిశ్వాసముతో ప్రభు నీ బిడ్డలు ముందుకు వెళ్ళడానికి కృప చూపి సహాయము దయచేయండి. ఎందుకంటే ఓ దృఢమైన మనసు కలిగి ఉన్నాడు కనుక. కాబట్టి పౌలు పడిపోయినా తిరిగి లేపబడ్డాడయ్యా. దృఢమైన మనసును మాకు దయచేయి. మేము పడిపోయిన వారికి ఉన్నామా, మమ్మల్ని తిరిగి లేవనెత్తండి ప్రభు. విశ్వాస జీవితంలో చెదిరిపోయామా, నిలకడగా ఉంచండి అయ్యా. అయ్యా, శ్రమలను జయించే శక్తిమంతులుగా మమ్మల్ని మార్చి నీలో ఆనందించే ధన్యతను దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామను అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ ఈ నూతన సంవత్సరం నూతన ఆశీర్వాదాలతో నింపునుగాక. గాడ్ బ్లెస్ యు. సకల జనుల ప్రార్థనా మందిరం, ఈఎస్ఆర్ గార్డెన్స్, నియర్ డాంబోస్కో స్కూల్, మంగళగిరి. ఫోన్ నెంబర్ 9502454334. మరొక నెంబర్ 8332008832. అవర్ అడ్రస్ ఎస్జే ప్రార్థనా మందిరం, ఈఎస్ఆర్ గార్డెన్స్, నియర్ డాంబోస్కో స్కూల్, మంగళగిరి. ప్రేయర్ రిక్వెస్ట్ ఫోన్ నెంబర్ 9502454334. గాడ్ బ్లెస్ యూ ఆల్.